వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు హక్కు అడిగి హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చింది గోరంతా, దోచింది కొండంతా, అవునా కాదా? ఒకసారి మీరు బేరే చేసుకోండి. కరోనా వచ్చింది, మీ ఆదాయం తగ్గిందా లేదా పెరిగిందా? మీ ఆదాయం ఖర్చులు పెరిగా లేదా? ఖర్చులు ఏ విధంగా బతకాలి మీరు? ఒక పక్క ఎస్సీ ఎస్టీ సంక్షేమం లేదు, బీసీ సబ్ప్లాన్ లేదు. అదే మరి ఆ రోజు బలిదలకు సామాజిక న్యాయం కోసం మేము రిజర్వేషన్లు పెడితే అభివృద్ధి చేశారు, కార్పొరేషన్ పెడితే నిర్వీర్యం చేశారు, బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెట్టాను, వైశ్య కార్పొరేషన్ పెట్టాను, ఓబీసీలకు ఇచ్చాను, అన్ని కూడా దివాలా తీసి ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకో దగ్గర నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఏం తమ్ముళ్ళు ధరలన్నీ పెరిగిపోయినాయా లేదా? పెరిగాయా? అన్ని పెరిగాయా? ఎంత తమ్ముళ్ళు ధర పెట్రోల్ ఇప్పుడు? సెంచరీ కొట్టిందా? 100 రూపాయలు అయిందా? ఎవరు కావడం మీరు జగన్ రెడ్డి అవునా కాదా? కేంద్రం పెంచితే పోటీ పడి మీరు కూడా పెంచి మీ జేబులు గొల్ల చేసిన పెద్ద మనిషి ఈ జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మాట్లాడారు, గొప్పలు చెప్పావు, ఆ రోజు నన్ను విమర్శించావు. ఈ రోజు నేను అడుగుతున్నా, నేను సవాలు చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ పాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన, పార్టీ పాలన పైన చర్చ చేయడానికి ధైర్యం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అని సవాలు విసురుతున్నా. అన్ని పెరిగాయి, గ్యాస్ పెరిగిందా లేదా? ఇంకో పక్కన డీజిల్ పెరిగిందా లేదా? కందిపప్పు పెరిగింది, అన్ని పప్పు ధాన్యాలు పెరిగాయి, బియ్యం పెరిగింది, చింతపండు పెరిగింది, కూరగాయలు పెరిగాయి. పెరగంది మాత్రం మీ ఆదాయం అయితే తమ్ముళ్ళు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కరోనా రోజు చెప్పాను మీ అందరికీ, మద్యపానం నిషేధం పెడతానన్న పెద్ద మనిషి పెడతానని ఎవరికైనా నమ్మకం ఉందా? మీకు నమ్మకం లేదు, చేతుల పైకి ఎత్తండి. పచ్చి మోసం, దగ, నమ్మించి నమ్మక ద్రోహం చేయడం మొత్తం వ్యక్తి ఈ జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మద్యపానం నిషేధం అన్నారు మీ అందరికి కూడా. ఈ యొక్క కరోనా వైరస్ వచ్చింది, వచ్చినప్పుడు మంచి అవకాశం మద్యపానం నిషేధం పెట్టాలంటే పెట్టుండొచ్చు కదా. 4000 లాక్డౌన్ ఉంది కదా, లాక్డౌన్ లో కూడా ఎక్కడెక్కడ బ్రాండెడ్ షాపులు తెరిచి ఆ బ్రాండెడ్ షాపుల దగ్గర క్యూ మెయింటైన్ చేయడానికి టీచర్లు పంపించిన బ్రహ్మాండమైన నాయకుడు ఈ జగన్ రెడ్డి. చదువు చెప్పే టీచర్లు చాలా అంగళ్ళ దగ్గర కాపలా కాశారంటే ఇది నామోషణ కాదా అని మనం అడుగుతున్నా. తల్లి తండ్రి గురువు దైవం, అది గురువుకి ఇచ్చే స్థానం. నేను ఒకప్పుడు టీచర్ అనేవాళ్ళు చదువు చెప్పాలి తప్ప ఏ నాయకుడి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదని ట్రాన్స్ఫర్స్ లో కౌన్సిలింగ్ విధానానికి శ్రీకారం చుట్టి మెరిట్ ప్రకారం ఏ గురువు బాగా చదువు చెప్తే అక్కడికి ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్కి ఇస్తే ఇప్పుడు ఉపాధ్యాయుల్ని ఇలాంటి చౌకబార పల్లికి పనికి బాలిన పల్లికి ఉపయోగించి అవమానించాలంటే నిన్ను చరిత్ర క్షమించని జగన్ రెడ్డి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నిన్న మొన్న ఒక పని చేశారు మీరు ఉన్నారు, మీరు తాగే తాగుడు పైన పాపం మీకు అందరికీ ఒక బలహీనత ఉంది, రోజంతా కష్టపడతారు, రాత్రి నిద్రపోవాలి, ఒక పెగ్ వేసుకోవాలి, ఇది మీ బలహీనత.
కష్టపడనాలు కష్టాన్ని మర్చిపోవాలని ఆలోచించే విధానం దాన్ని ఆసరాగా తీసుకుని జగన్ రెడ్డి నాసి రకం బ్రాండ్లు తయారు చేస్తున్నారు. ఉన్నారా తమ్ముళ్ళు ఎక్కడన్నా ఇది ఎంత రేట్లు పెంచారు తమ్ముళ్ళు? 60 రూపాయలు కోట్ల బాట్లంతో 200 అవునా కాదా? అది నాసి రకం అవునా కాదా? ఇది ఆరోగ్యానికి మంచిదా? మీ ఆరోగ్యం తాడుకుంటున్నాడా లేదా? దీనికి తమ్ముళ్ళు ఇంతగా దురాశ. ఏం బ్రాండ్లు పెట్టాడు? ప్రెసిడెంట్ విస్కీ అంట, స్పెషల్ స్టేటస్ బ్రాండీ అంట. ఏమన్నారు ఈ మనిషిని అంటే, నువ్వు స్పెషల్ స్టేటస్ చాలేవు కాబట్టి విస్కీ ద్వారా బ్రాండీ ద్వారా తాగిపించి ప్రజల్ని మద్దపెట్టే ముఖ్యమంత్రి నిర్మాణాలు నాకైతే అర్థం కావడాల. సిగ్గు ఎగ్గు ఏమి అన్నీ వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది ఏదో పనబాకల శ్రీ గారు ఎంపీ అయితే నేను ముఖ్యమంత్రి అయిపోతానో మా గవర్నమెంట్ వస్తుందో నేను ఇక్కడికి రాలేదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కూడా తమ్ముళ్ళు దారిలో వస్తా ఉంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని బాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని స్లోగన్స్ కూడా ఇస్తున్నారు. తమ్ముళ్ళు నాకు ముఖ్యమంత్రి పదవి గొప్ప కాదు, నేనేం కొత్త కాదు ముఖ్యమంత్రి పదవికి, కానీ ఒకటి ఆరోపిస్తున్నా, రాష్ట్రం నష్టపోతా ఉంది, మీరు కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు, మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతా ఉంది. ఆ విషయాలు చెప్పడానికి ఇక్కడ వచ్చా. 8 రోజులు ఇక్కడే ఉంటా, మీలో చైతన్యం తేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు తాగే మద్యపానం పైన ఒక కార్పొరేషన్ పెట్టి, ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి 20 ఏళ్ళు ఇక్కడ తాగిన డబ్బులు నేను అక్కడ ఇస్తా, మీరు నాకు అప్పిమ్మని 22,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. మామూలుగా ప్రభుత్వ ఆదాయం గవర్నమెంట్ ప్రెజరీకి రావాలి, అది గవర్నమెంట్ లో రూల్స్ అవి. ఆ తర్వాతనే ఏ డిపార్ట్మెంట్ కి ఏ కార్పొరేషన్ కి అంటే వాళ్ళు ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఇస్తుంది. అలాంటి చట్ట ఉల్లంఘన కూడా చేసి, రాజ్యాంగ ఉల్లంఘన చేసి అప్పులు తెచ్చే పరిస్థితికి జగన్ రెడ్డి వచ్చారు. తమలో మీరు ఒకసారి ఆలోచించండి, ఎన్నికల ముందే ఏం చెప్పారు? ఇసుక విధానాన్ని విమర్శించాడా లేదా అని మరి అడుగుతున్నా. ఈరోజు ఇసుక దొరుకుతా ఉందా మీకు? ఆ రోజు ఫ్రీ ఇసుక ఇచ్చాం, ఉచిత ఇసుక, ఎక్కడైనా పోయి తెచ్చుకోవచ్చు, ఎవరికి కావాలంటే ఇసుకను తెచ్చుకోవచ్చు. ఈరోజు ఆ ఇసుక మీకు దొరుకుతా ఉందా? దొరికే పరిస్థితి ఉందా? ఆరో ట్రాక్టర్కి అయ్యే ఖర్చు 10,000 అయితే 1,000 రూపాయలైతే ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5,000 అది కూడా దొరుకుతా ఉందా? కానీ మన ఇసుక మనకు దొరకదు, చెన్నైలో దొరుకుతుంది, బెంగళూరులో దొరుకుతుంది, డబ్బులు ఇస్తే బ్లాక్ లో మీకు కూడా దొరుకుతుంది. ఇది ఎక్కడ న్యాయం? 40 లక్షల మంది భవన కార్మికులు అయ్యో రామా అని కడుపు చేతన పెట్టుకుని ఎన్ని రోజులు తిండి లేకుండా వస్తపడిన రోజులు ఇప్పటికే నాకు జ్ఞాపకం వచ్చే, చాలా మంది చనిపోయారు. ఎవరు కారణం దీనికి? ఈ ముఖ్యమంత్రి అవునా కాదని అడుగుతున్నా, సమాధానం చెప్పాలా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడిగే క్వశ్చన్స్, నువ్వు తిరుపతికి వస్తే సమాధానం చెప్తామని ఆలోచించారు, కానీ తిరుపతికి రాకుండా పారిపోయిన ముఖ్యమంత్రి, వాయిదా వేసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో పక్క మీరు ఆలోచించండి. ఇప్పుడు కార్పొరేషన్ పెట్టాడు, ఒకరికి రాష్ట్రమంతా అప్పజెప్పేశాడు. ఇంకా మీ పని వాళ్ళు ఎంత కావాలన్నంత రేట్లు వేసుకుని మీ నెత్తిన ఎంత చెత్త వేయాలని తెలిసే పరిస్థితికి వచ్చాడంటే లెక్కలేని తరం కాకపోతే ఏంటి అని అడుగుతున్నా. ఇంకో పక్క చూడండి,
సిమెంట్ నేను ఉన్నప్పుడు ఎంత సొమ్ములో సిమెంట్ 250 రూపాయలు ఉన్నా కాదా ఎంత సిమెంట్ 400 రూపాయలు ఉన్నా కాదా ఎవరికి పోయింది 150 రూపాయలు భారత్ సిమెంట్ ఎవరిదా భారత్ సిమెంట్ ఎవరి తమ్ముల్లో మీ సిమెంట్ ఫ్యాక్టరీకి డబ్బులు రావాలా ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు ఇండ్లు కట్టుకోకపోయినా పర్వాలేదు ఇసుక ఇవ్వకపోయినా పర్వాలేదు మీ సిమెంట్ ఎవరు కొంటే వాళ్ళకే ఇసుకిస్తారు ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాల ఈ దోపిడీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇలాంటి పనులు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క సాక్షి పేపర్ అది ఒక అసాక్షి రాసి అంత చెత్త వార్తలు తెల్లవారితో నిద్ర లేస్తే ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ మళ్ళా ఎవడబ్బా సొమ్మని అడుగుతున్నా నేను ముఖ్యమంత్రిని